ముందుగా రెండు ముఖ్యమైన అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఒకటి మీరందరూ కూడా పత్రికల్లో వార్తల ద్వారా ప్రజల దృష్టికి మీరు ఆల్రెడీ తీసుకొచ్చారు ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ద్వారా అదనంగా పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల అదనపు భారాన్ని వివిధ రూపాల్లో మోపడానికి విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మాకు సమాచారం అందింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ తొమ్మిది ప్రతిపాదనలైతే విద్యుత్ పంపిణీ సంస్థలు మరి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమర్పించినాయో వాటిని విరమించుకోవాలని వాటిని తిరస్కరించాలని ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర ప్రజల పక్షాన రాష్ట్రంలోని పేదల పక్షాన వారు ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే రెడ్డి గారు నేను అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు గౌరవనీయులు లక్ష్మి గారు డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు అదేవిధంగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత మాజీ శాసనసభ్యులు తమ్ముడు సుమన్ గారు ఇంకా ఇతరులందరం కూడా కలిసి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారిని గౌరవ సభ్యుల్ని కూడా మేము కలవడం జరిగింది ఇందులో ముఖ్యమైన మూడు పాయింట్లు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా మొదటిది ఈరోజు చాలా డేంజరస్ ప్రతిపాదన ఏదైతే చాలా ప్రమాదకర ప్రతిపాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో ఇళ్లకు ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలోని గృహాలలో ఇళ్లలో వాడుకునే కరెంటు నెలకు మూడు వందల యూనిట్లు దాటితే వాటుకున్న ఫిక్స్డ్ ఛార్జీని ప్రస్తుతం పది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ఈరోజు డిస్కౌంట్లు ఏం పెట్టినారు అంటే ప్రపోజలు మూడు వందల యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ పది రూపాయల నుంచి వెంటనే ఐదు రెట్లు పెంచి యాభై రూపాయలు చేయాలని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినారు దీనివల్ల మామూలుగా కాదు బలం బలంగా భయంకరంగా సామాన్య గృహాల మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది ఎందుకంటే రానున్నది ఎండాకాలం సహజంగానే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది పెరిగినప్పుడు గ్రా మరి ఇళ్లల్లో మూడు వందల యూనిట్లు దాటడం అనేది వాళ్ళ రేపు చాలా కామన్గా జరుగుతూ ఉంది ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటూ ఉన్నారు వినియోగ శక్తి కూడా పెరిగింది డెఫినెట్గా తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది తద్వారా అందరి అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం మీరు మేమే కాదు అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం ప్రతి కుటుంబం కూడా బాధితులుగా మారుతారు ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పి నేను ప్రయత్నం చేస్తాను ఇవాళ ఫిక్స్డ్ ఛార్జ్ మూడు వందల యూనిట్లు దాటితే పది రూపాయలు మాత్రమే ఉంది యూనిట్కి వాళ్ళ వాళ్ళు పంపిన ప్రతిపాదన డిస్కౌంట్లో పంపిన ప్రతిపాదన ఏంటంటే పది రూపాయలు ఉన్న దాన్ని సీదా యాభై రూపాయలకు చేయాలనేది ఒక డేంజరస్ ప్రపోజల్ తీసుకొని వస్తూ ఉన్నారు దీన్ని తక్షణమే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలను ఈ ఒక్క నిర్ణయం వారి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేదాకా కూడా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని వెంటనే మరి కమిషన్ తిరస్కరించాలని చెప్పి ఇవాళ మేము చైర్మన్ గారిని వారి మెంబర్లను కోరాం అదేవిధంగా ఇంకా రెండు మూడు విచిత్రమైన అసంబద్ధమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు మొత్తం తొమ్మిది ప్రతిపాదనలు విద్యుత్ సంస్థలు పంపినాయి అందులో ఇందాక నేను చెప్పింది పది రూపాయలు ఉన్నదాన్ని ఫిక్స్డ్ ఛార్జ్ యాభై రూపాయలు చేయడం ఒకటైతే ఇంకా అట్లాంటి ప్రతిపాదనలు ఉదాహరణకి పరిశ్రమలు అన్నింటినీ ఒకటే కేటగిరీ కింద చేస్తారట ఏమన్నా అసలు తలాతోకా ఉన్న ప్రతిపాదన మీరు ఆలోచించాలి పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ ఉంటాయి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి పెద్దవాళ్ళు ఉంటారు అంటే ఎట్లుందంటే ఇది మా సిరిసిల్లలో సాంచడుపుకుంటా ఆయనకు అదే రేటట వీళ్ళు చెప్పే ప్రతిపాదన అదాని గారి పెడితే పరిశ్రమ దానికి కూడా అదే రేటట అదేమన్నా ఉంటుందా పొంతన దానికి పరిశ్రమలు అన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇంతకంటే బుద్ధి తక్కువ ఆలోచన ఇంకొకటి ఉండనే ఉండదు ఇది చాలా అసంబద్ధమైన ఇర్రాషనల్ చాలా సిల్లీ ఆలోచన దీనివల్ల సామాన్యుడు ఎట్లాగో కుదేలవుతాడు ఎంఎస్ఎంఈ రంగం మొత్తం దెబ్బతింటుంది దాంతోపాటు కొత్తగా ఎవరైనా పెద్దవాళ్ళు పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు కూడా పునరాలోచించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇట్లా భారతదేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన ఆలోచన చేసి పరిశ్రమలు ఒకటే కేటగిరీ కిందికి తేవాలనే ఆలోచన అది లెవెన్ కేవీ కింద ఉండొచ్చు థర్టీ త్రీ కింద ఉండొచ్చు వన్ థర్టీ కింద వన్ థర్టీ టూ కేవీ కింద ఉండొచ్చు లేదా టూ ట్వంటీ కింద ఉండొచ్చు అన్నిటికీ ఒకటే ఘాటన కట్టి అన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇది రాష్ట్ర ప్ర పురోగతికి రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రతిపాదన గొడ్డలిపెట్టుగా మారుతుంది కాబట్టి దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని కోరినాం దాంతోపాటు మనకు ఇప్పటికే పారిశ్రామిక రంగంలో కొంత మందగా మనం కనబడతా ఉన్నది ఇప్పటికే చాలా ఈ అసంబద్ధమైన విధానాల వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి మనం మనం చూసినాం ఫాక్స్కాన్ పరిశ్రమ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వారు ఇక్కడికి వచ్చారు ఇవాళ కొంగర కళాన్లో దాదాపుగా ప్లాంటు మొదటి దశ ఇరవై ఐదు వేలతో సిద్ధమైంది మరి తదుపరి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంటుందా లేదా ఇక్కడ మరి ఇంకా క్లారిటీ లేదు స్పష్టత లేదు కానీ చెన్నైలో పదమూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామంటూ ఫాక్స్కాన్ ప్రకటించింది ఇక్కడ ఏమైంది మరి తెలంగాణ గురించి అంటే ఏం చెప్పట్లేదు ప్రధానమంత్రిని ఫాక్స్కాన్ చైర్మన్ కలిస్తే కూడా మహారాష్ట్రలో పెడుతున్నాం తమిళనాడులో పెడుతున్నాం ఆంధ్రాలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు కానీ తెలంగాణ పేరు కూడా తీసుకోలేదు దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికీకరణ కొంత మందగించింది కేన్స్ లాంటి కంపెనీ మూడు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడి గుజరాత్కు తరలి వెళ్ళిపోయింది కార్నింగ్ అనే మరో పరిశ్రమ పదకొండు వందల కోట్ల పెట్టుబడి చెన్నైకి తరలిపోయింది ఇంకా చెప్తే చాలా ఉన్నాయి ఉదంతాలు నేను వాటి జోలికి పోను కానీ ఈ అసంబద్ధమైన విధానాలకు తోడు అర్ధరహిత ఆలోచనలు ఈ ప్రణాళిక లేని మరి పరిస్థితి వల్ల ఇవాళ పారిశ్రామిక రంగం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది అదే మాదిరిగా ఇవాళ రైతాంగం కూడా పూర్తి స్థాయి నైరాశ్యంలో ఉన్నారు మేము అడిగాం జగదీష్ రెడ్డి గారు పోయిన శాసనసభ సమావేశాలను అడిగారు మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ఆలోచన విధానం చేస్తున్నదో ఆలోచన చేస్తున్నదో మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన ఇంకా మీరు ఆ ప్రతిపాదనను ఆమోదిస్తున్నారా తిరస్కరిస్తున్నారా అంటే ఆ విషయంలో కూడా ఏం చెప్పలేదు అంటే ఈ రకంగా ఎన్నో రకాల అనుమానాలు ఇప్పటికీ ఇప్పటికే కరెంటు సరఫరాలో కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో తీవ్రమైన ఇక్కట్లల్లో తీవ్రమైన ఇరిటేషన్లో ప్రజలు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే మేమే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఇవాళ ఎంతోమంది ప్రజలు కరెంటు పోయి నాలుగు గంటలైంది ఇంకా వస్తలేదు అని వాళ్ళు చెప్పడం అదేవిధంగా రైతులు కూడా ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి మేము ఒక మాట ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో కూడా ప్రతిపాదనలు సంస్థలు చేసినాయి ఇప్పుడు రెగ్యులర్గా మేము పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం రెగ్యులర్గా సంస్థలు ప్రతిపాదనలు తీసుకొని వస్తాయి అయ్యా మాకు టారిఫ్లు పెంచుకునే అవకాశం ఏంటి విని పెంచుకుంటేనే మేము బతుకుతాము అని వాళ్ళు వస్తారు ముంగటికి పెంచుకొని తద్వారా మేము వసూలు చేసుకుంటాం మీరు మాకు సహకరించండి అంటారు కానీ కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆనాడు ట్రూ ఛార్జీలు అని చెప్పి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పెంచాలి అని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి ప్రభుత్వమే అది భరిస్తుంది మీరు వినియోగదారుల మీద మేము ఏయనీయా అని చెప్పి నెలకు ఒక వెయ్యి కోట్ల భారం కూడా ప్రభుత్వమే మోసింది తప్ప మేమెన్నడూ దాన్ని ప్రజల మీద మేము మోపే ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం విద్యుత్ను ఒక వ్యాపార వస్తువుగా చూస్తూ ఉంది మేం గతంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలిపింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆనాడు చూసింది విద్యుత్ను విద్యుత్ అనేది ఈరోజు ప్రజల దైనందిన జీవితంలో డే టు డే లైఫ్లో ఒక అని భాగంగా మారిపోయింది ఎందుకంటే మీరు తెల్లారలేస్తే మీరు బంద్ ఇంట్లో నిద్రలేసినప్పుడు ఉండే ఫ్యాన్ నుంచి మొదలు పెడితే మళ్ళీ పడుకునే దాకా బంద్ చేసే లైటు దాకా ప్రతి సామాన్యుడి జీవితంలో కూడా ఇవాళ విద్యుత్ అనేది ఒక అంతర్భాగంగా మారిపోయింది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమలు విద్యుత్ ఆధారిత వ్యవసాయం ఇవన్నీ కూడా మన జీవితంతో పెనదీసుకొని విడదీయరనంత గొప్పగా గట్టిగా పెనదీసుకున్న బంధాలు అందుకే ఇరవై నాలుగు గంటలు ఆనాడు ఉచిత విద్యుత్తు రైతాంగానికి ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో అదే మాదిరిగా మేము ఒక మానవీయ కోణంలో నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ రజక సోదరులకు కానీ వారి లాండ్రమేట్లకు సెలూన్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు మరి వారికి కూడా ఉచితంగా గృహాలకు కరెంట్ ఇచ్చే ప్రయత్నం బలంగా చేశాం పారిశ్రామికీకరణను ప్రోత్సహించే విధంగా ఏడు వేల ఏడు వందల మెగావాట్లున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీని మేము మా ప్రభుత్వం అన్నాడు పెద్దల కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో జయీష్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఇరవై నాలుగు వేల మెగావాట్లకు తీసుకొని పోయినాం ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెంచాం రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెరిగింది రాష్ట్ర ఆదాయము పెరిగింది ఆ దిశగా మేమేమో పురోగమన ఆలోచనలు చేసినాం కానీ వీరు మాత్రం విద్యుత్ ఛార్జీలు పెంచితే దానివల్ల వచ్చే దుష్ఫలితాలను పక్కకు పెట్టి కేవలం వ్యాపార వస్తువుగా కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్గా దీన్ని చూసే విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టవుతుంది అందుకే ఈ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కోరినాం ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం విద్యుత్ అనేది విద్యుత్ ఛార్జీల పెంపు అనేది అందుకే అడ్డగోలుగా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని చెప్పి కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయంలో సామాన్య ప్రజలు గృహాలలో మరి మూడు వందల యూనిట్లు దాటితే బెంబేలెత్తిపోయే విధంగా భయపడే విధంగా ఫిక్స్డ్ ఛార్జీలను పెంచాలని ఆలోచన కానీ ఒకటే స్లాబ్ పరిశ్రమలు అన్నిటికీ తీసుకురావాలని ఆలోచన కానీ ఇవన్నీ కూడా పునరాలోచించాలని అదేవిధంగా మా సిరిసిల్ల లాంటి పట్టణంలో ఎక్కడైతే ఇవాళ సిరిసిలలో కానీ నల్లగొండలో కానీ అదే మాదిరిగా కాటేదాన్లో కానీ ఎక్కడైతే పవర్లూమ్ సెక్టర్ ఉన్నదో అక్కడ కూడా వాళ్ళు టెన్ హెచ్పి దాకా ఇప్పటిదాకా వారికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వచ్చేది మరి ఈరోజు ప్రభుత్వం పెడుతున్న ప్రతిపాదనల వల్ల వాళ్ళు కూడా ప్రమాదంలో పడే పరిస్థితున్నది కాబట్టి మరి వారి విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి కూడా కోరుతూ ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు ఏం చెప్పారు మాకంటే మరి ఇవాళ మీరు వాదన వినిపించారు జగదీష్ రెడ్డి గారు మా పార్టీ తరఫున వాదన చెప్పారు మీరు ఇరవై మూడు నాడు పబ్లిక్ హియరింగ్ కూడా తప్పకుండా అటెండ్ కాండి ఇరవై మూడు నాడు కూడా మీ పార్టీ తరఫున వాదన వినిపించండి అని చెప్పినారు మేమేం చెప్పామంటే వారికి ఇరవై మూడు పబ్లిక్ హియరింగ్ ఉంది కాబట్టే ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము ఒక రెండు రోజుల ముందే వచ్చినాం అందుకే ఇదంతా కూడా మీకు వివరంగా చెప్తున్నాము ప్ర తప్పకుండా మళ్ళీ ఇరవై మూడు నాడు కూడా మా పార్టీ తరఫున ఒక బృందం వస్తుంది తప్పకుండా మా ఆర్గ్యుమెంట్ ఆ రోజు కూడా చెప్తామని చెప్పినాము భవిష్యత్తులో కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహారం చేసిన మీ పేరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ మరి మీరే నియంత్రించాలి మీరే ప్రజలను కాపాడాలి ప్రభుత్వం యొక్క అనాలోచిత వైఖరి నుంచి తప్పకుండా ప్రజలకు రక్షణ కవచంలాగా ఉండాలని చెప్పి కూడా వారిని కోరినాం వారు తప్పకుండా మన్నిస్తారని చెప్పి ఆశిస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు